ఖాళీ వచ్చి బోణి చేసే వరకు ఈ తులసమ్మ దోశ ఎవరికి ఇవ్వదు. అర్థమైందా? మూసుకొని కూర్చోండి అందరూ. నీ దోశ కోసం వచ్చేవాడు ఎవడైనా మూసుకొని కూర్చుంటాడా? తెలుసుకొని కూర్చుంటాడు. రే మైదానం, నువ్వు డబుల్ మీనింగ్ మాట్లాడితే నాకు కాలిద్ది. ఇదిగో ఇందులో డబుల్ మీనింగ్ త్రిబుల్ మీనింగ్ ఏమీ లేదు, అంత సింగిల్ మీనింగే. నువ్వు వెళ్ళి తుడుచుకో ప్లేట్లు. నువ్వు చేసిన సాయం వల్ల మేము బానే ఉన్నావయ్యా. నువ్వు వచ్చాక రౌడీల బాధ తప్పింది, మాకు చందాల బాధ కూడా తప్పింది. అవును బాబు, నువ్వు మా పాలిటి దేవుడు అయ్యా. నాదేముంది బాబాయ్, అనాథలో వచ్చిన నన్ను ఆదరించి మీ వాళ్ళ చూసుకుంటున్నారు. నీ మంచితనమే నిన్ను ఇంతటి వాణ్ణి చేసింది. ఓకే బాబాయ్, తులసమ్మత్త హోటల్లో దోశలు తింటూ మాట్లాడుకుందాం. పద బాబాయ్. అలాగే ఎక్కువ రుద్దమాకు, ప్లేట్ అరిగిపోద్ది. నచ్చరమరా బాబు, రోజు రోజు నా బొత్తుకల తయారవుతుంది. ఇదిగో ఆపు, గుండు పగులుద్ది, గుడ్డు కాదు. ఎవడ్రా ఇక్కడ ఖాళీ అంటే? వాడే నా ఖాళీ వీలంత లేడు, వీడు ఖాళీ అంటా. కళ్ళల్లో ఎంత పవర్ ఉందంటే నువ్వే ఖాళీ అయి ఉంటావు, లేరా? చూసావుగా, నీకు డ్రెస్ అంటే వాల్యూ, నాకు దొరుకుతావు రా. ఎప్పుడో ఒకప్పుడు కరెక్ట్ గా దొరుకుతావు, అప్పుడు చూపిస్తా నా కాకి పవర్ ఏంటో. విన్నావుగా? హలో, ఏంటి బావా అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశావు? అమెరికా నుంచి కాల్ వచ్చింది. మనం అప్పుడు ఇన్వెస్ట్ చేసిన 50 crores మెచ్యూర్ అయిందంట. సో 500 crores మన అకౌంట్ ట్రాన్స్ఫర్ అవడానికి పేపర్ వర్క్ చూడండి. అవును, 50 crores 500 crores వచ్చేస్తున్నాయి. ఆ రోజు 15 సంవత్సరాల తర్వాత వాడిపోతాడేమో వీడిపోతాడేమో అని చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు కదా. అది కాదు బావా, అప్పట్లో మాకంత మెచ్యూరిటీ లేదు, ఇప్పుడు నీతో ఉండటం వల్ల మాకు మెచ్యూరిటీ వచ్చింది. ఇప్పుడు వచ్చిందని గ్యారంటీ ఏంటి? పర్లేదులే బావా, మీ సెక్యూరిటీ ఉన్నంత వరకు మాకు మెచ్యూరిటీ వచ్చే లాభం. సరే, తొందరగా పేపర్స్ రెడీ అయ్యి. ఇదేదో స్ట్రీట్ ఫైట్ అంట, దానికి వెళ్దామే. రేపు వెళ్దాంలే, ఇప్పుడు సినిమాకి వెళ్దాం. కమ్. హలో, సినిమాలు ఎప్పుడు ఉంటాయి, స్ట్రీట్ ఫైట్ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉంటుంది. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది, వెళ్దామే. అలాగా, అయితే వెళ్దాం పదండి. కీర్తిక్ ఫోన్ చేయవే, దానికి ఇలాంటి అవుట్డోర్ గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్.